డిపార్ట్మెంట్ లోనే ఆయనకు మంచి పేరు ఉంది. టీవీ పేపర్ లో కూడా ఆయన పేరు వచ్చింది. ఆయన గొప్ప నిజాధిపరుడు. ప్రభుత్వం మీకు జీతాలు ఇచ్చి అధికారాన్ని ఇచ్చి యూనిఫామ్స్ ఇచ్చింది. ఇలాంటి పేదవాళ్ళను ఇబ్బంది పెట్టడానికి కాదు, వీళ్ళకి సేవ చేయడానికి. సార్ ఇప్పుడు ఏమైందని మీరు అసలు నువ్వు ఏమనుకుంటున్నావయ్యా? కాదు సార్, అది డాక్యుమెంట్ చూసి నాకు కోపం వచ్చిందంటే నీళ్లు దొరకని అడవిలోకి నిన్ను ట్రాన్స్ఫర్ చేయించేస్తాను. ఇలా చూడు, ఈవిడ కూలి పని చేసుకుని బ్రతికే మనిషి. ఈవిడ తన భర్త శవాన్ని ఇవ్వమని అడుగుతోంది. ఇలాంటి ఆవిడ నువ్వు లంచం. సార్ లంచమా? లంచం అడగడానికి సిగ్గు శర్మానం మర్యాద లేవా నీకు? భర్త శవాన్ని అప్పగించడానికి లోకాయుక్త జడ్జి ఆంజనేయులు గారు చివాట్లు పెట్టారు. ఇలాంటి కంప్లైంట్స్ మరోసారి నీ మీద వస్తే నీళ్లు లేని అడవికి ట్రాన్స్ఫర్ చేయిస్తానని సివియర్ గా హెచ్చరించారు ఆంజనేయులు గారు. ఇమీడియట్ గా ఈవిడ భర్త శవాన్ని ఇచ్చేయండి. ఇట్స్ మై ఆర్డర్. ఇలాంటి వాళ్ళ వల్లే పోలీస్ డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు వస్తుంది. సార్ సమి, మనకెందుకు తలనొప్పి? ఆవిడ భర్త శవాన్ని ఇచ్చేస్తే మనకే ఇబ్బంది ఉండదు కదా. ఆలోచించండి సమి. చూడండి, ఉన్నంత వరకు పేదవాళ్లకు అన్యాయం జరిగితే వాళ్లకు న్యాయం చేసేంత వరకు నేను నిద్రపోను. ఐ డోంట్ కేర్ ఎనీ పొలిటికల్ పార్టీస్. శాంతం సామి, మా సార్ నిన్ను లంచం అడిగాడా? అయ్యో లేదు సామి, నేను అలా అనలేదు. ఆంజనేయ సామికి మీడియా ముందు గొప్ప అవమానించారు. ఏ పూజారి గారు, ఆవిడ్ని పంపించేయండి, సంతకం తీసుకోండి. సంతకం చేయి. నీతో కోపరం చేయలేను, నా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. గుడ్ బై. ఓరి నాయన. హలో, ఏయ్ ఏమైంది? ఎందుకు మెసేజ్ పెట్టావు? మాట్లాడకండి మీరు. టీవీలో వచ్చే న్యూస్ చూసి ఎంత అవమానంగా ఉందో తెలుసా? నా ఫ్రెండ్స్ తో మీ గురించి గొప్పగా చెప్పాను, తలెత్తుకోలేకపోతున్నాను. ఏయ్, అది అబద్ధమే. అదంతా అనవసరం. మీతో కాపురం చేయడం నాకు ఇష్టం లేదు. హలో, ఒక్క నిమిషం నా మాట విను. హలో 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 సార్ సామి, గుడ్ న్యూస్. అదే ఆ బండరాయి బ్రిడ్జ్ కేసు సామి. ఆ రెడ్ కలర్ సఫారీ వివరాలన్నీ దొరికేశాయి. ఆ అవినాష్ అనే కుర్రాడు ఫోన్ నెంబర్ దొరికింది, ఫోన్ చేద్దాం సామి. ఇంకోసారి ఇలాంటి చెత్త కేసు తీసుకొచ్చామంటే కాయి పగులుద్ది. అది కాదు, ఆడేమో రైలు పట్టాల మీద పడి చచ్చాడు. అది మర్డరా లేక సూసైడా అనేది తెలియట్లేదు. ఆడవాడు వచ్చి అంటాడు ఈ ఎర్రకర్ర వెళ్ళింది, ఎర్రకర్ర వెళ్ళింది అని. అదెవరితో వచ్చి అంటది నా మొగుడు బాడీ కావాలి, బాడీ కావాలి, బాడీ కావాలని. ఇంకొకడెవడో వచ్చాడు, బాడీకి ఎందుకు లంచం అడిగావు, ఎందుకు లంచం అడిగావు, ఎందుకు లంచం అడిగావు అంటాడు. అది కాదు, మనం నిజాయితీగా పనిచేయడం తప్ప. దీనివల్ల మన పర్సనల్ లైఫే చిన్న భిన్నం అయిపోయింది. ఆఖరికి నా పెళ్ళం కూడా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఖాళీ క్వార్టర్ బాటిల్ లాంటిది లైఫ్, మనకి ఇంకెందుకు వైఫ్? అరే ఖాళీ క్వార్టర్ బాటిల్ లాంటిది లైఫ్, మనకి ఇంకెందుకు వైఫ్? ముసుకుని ఉండరా, తాగుపోతున్నాయాలా?